జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కోరవునా కాదా? అంటే పేదవాళ్ళని చంపేసి మళ్ళీ సిగ్గు లేకుండా ఇవి సహజ మరణాలకు చిత్రీకరించాడంటే ఈయన మనిషా తమ్ముళ్ళు? జంతు అంటే జంతువులు కూడా సిగ్గుపడతాయి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ నాకైతే 25 పేర్లు వచ్చాయి. 26 ఇప్పుడు నేను రన్నింగ్ లో ఉంటే ఇంకో చనిపోయారు. 26 మంది చనిపోయారు. నేను శవ రాజకీయాలకు వచ్చేసేది, ప్రజా రాజకీయాలు నేను చేస్తున్నా, శవ రాజకీయాలు మీరు చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడికి రా, అసెంబ్లీ ఇక్కడే పెడదాం, ఆల్ మెంబర్స్ రండి. నేను సవాలు విసురుతున్నా, 175 మంది ఎమ్మెల్యేలు, 55 మంది ఎమ్మెల్సీలు ఈ తాడేపై మన బెంగారెడ్డి గూడెంకి వచ్చి ఇది సహజ మరణాలా కల్తీ సారా మరణాలా చేరాల్సిన బాధ్యత ఉంది. ఉండాలే తమ్ముళ్ళు, చేయాలనేదా? అంటే మన అనైక్యత, మన బలహీనత, మన పిరికితనం ఆసరాగా చేసుకుని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తూ తద్వారా రాజకీయం చేయాలనుకున్న జగన్ రెడ్డి జాగ్రత్తగా ఉండు కబద్దార్. నీ పోలీసులు మమ్మల్ని ఏమి చేయలేరు. నీ ఎంఆర్ఓలు అంతకంటే చేయలేరు. ప్రజా తిరుగుబాటు వస్తే పలాయన మంత్ర పాటించడం ఖాయం. నేను నిన్న వస్తున్నానంటే నేరుగా వీళ్ళు వచ్చి వీళ్ళందరికీ 10 లక్షలు ఇస్తాం, చంద్రబాబు నాయుడు మీటింగ్ పోవద్దండి అని చెప్పారా లేదా తమ్ముళ్ళు? చెప్పారా లేదా? ఇప్పుడు మీకు ఒక పైసా కూడా ఇవ్వం, 5000 10000 ఇచ్చి ఇది సహజ మరణాలు కాబట్టి, సహజ మరణాలు కాబట్టి మీకు ఆ డబ్బులు కూడా ఇవ్వమంటున్నారు. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, బాబాయ్ మీరు ఏం చెప్పావు జగన్ రెడ్డి జ్ఞాపకం ఉందా? సాక్షి టీవీలో వేసిన జ్ఞాపకం ఉందా మీకు? ఏం చెప్పాడు, ఏం చెప్పాడు? ఎవరు చంపారని చెప్పాడు? ఎవరు చంపారని చెప్పాడు? సాక్షి పేపర్లో ఏమి రాశాడు? నా రాసు రక్త చరిత్ర, నేనే చంపాను కదా జగన్ రెడ్డి. ఆ తర్వాత ఏం చేసావు? సిబిఐ ఎన్క్వైరీ కావాలన్నావా లేదా అడిగాడా? లేదా మళ్ళీ కోర్టుకు పోయి సిబిఐ ఎన్క్వైరీ వద్దని చెప్పాడా లేదా? వాళ్ళ చెల్లెలు ఆ అమ్మాయిని మోసం చేశాడు సునీతని, సునీతని మాయ మాటలు చెప్పాడు, నమ్మించాడు, మోసపోయింది, తర్వాత జ్ఞాపకం వచ్చింది ఇతను కావాలని కాదు తమ్ముడు, అది జగనన్న బాణం తెలంగాణకు పోయింది. బాబాయ్ కూతురు సునీత గారు, నేను అడుగుతున్నా ఆ సునీతకు ఉండే ధైర్యం మీకు లేదా తమ్ముళ్ళు? లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే చెప్పండి పోరాడతామని, గట్టిగా చేతులు చెప్పండి. ధైర్యం ఉందా మీకు? రేషం ఉందా మీకు? రాష్ట్రం మీద అభిమానం ఉందా మీకు? పేదవాళ్ళ పైన కనికరం ఉందా మీకు? అందుకే అడుగుతున్నా నేను, అందుకే వచ్చా. తాడో పేడో తెలుసుకోవడానికి వచ్చా జగన్ రెడ్డి.
నీ అబద్ధాలు కక్కిస్తా, నువ్వు చిన్న డబ్బులు కక్కిస్తా. ఏంటి లెక్కలేని తనవా నీకు? మాయ మాటలు చెప్పావు. ఏం చెప్పాడు? ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం చెప్పాడా లేదా? ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా జగన్ రెడ్డి? ఈరోజు నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, ఎన్నికల ముందు ఏం చెప్పావు? మద్యపాన నిషేధం అని చెప్పావా లేదా? చెప్పాడా లేదా? ఏం తమ్ముళ్ళు మద్యపాన నిషేధం చేశాడా? చేశాడు. జగన్ బ్రాండ్లు వచ్చాయి, ఊహించని బ్రాండ్లు, ప్రెసిడెంట్ మెడలు, బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్. ఏం తమ్ముళ్ళు ఆశ్చర్యంగా అనిపించలేదా మీకు? ఇంకో పక్కన రేట్లు పెంచుకుంటూ పోయాడు. దేనికి పెంచామని అడిగాను. రేట్లు పెంచుకుంటా పోతే తాగే వాళ్ళు తగ్గతా వస్తారంట. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డి, నీ వల్ల తాగే వాళ్ళు తగ్గరా? చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరిగింది జగన్ రెడ్డి. కల్తీ సారా వల్ల పట్టుకో, కల్తీ సారా వల్ల చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఈరోజు ఇక్కడ కల్తీ సారా వ్యాపారం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? వైసీపీ వాళ్ళనే కాదా? ఎమ్మెల్యే కోటా ఉందా కాదా? ఇద్దరు ఎమ్మెల్యేలంట మా పక్కన ఉన్నాయని కూడా వాటా అంట. ఏంటి ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు కూడా తీసినా మీరు ఇంకా కూడా తృప్తి లేదంటే మీరు నరహంసక అంతకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇంకెవరు చూడండి, రేట్లు పెంచాడు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, కొంతమంది బ్రాండ్ షాపు పోతా ఉంటారు, ఎక్కడన్నా బిల్లు ఇస్తున్నాడా? నిన్నటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, పనికిమాలిన పార్టీ అధ్యక్షుడు, పనిలేని పసలేని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద విషం కక్కేటువంటి ప్రచారం ప్రయత్నం చేస్తాంటే దానికి అనుగుణంగా ఆయన రాజగురు అయినటువంటి డ్రామోజీరావు మన బూత్ కిట్టు ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ రాధాకృష్ణ, 0.5 ఛానల్లో బిఆర్ నాయుడు, కట్టుకథలు అల్లి జంగారెడ్డిగూడెంలో గత 10 రోజుల నుంచి 22 మందో 23 మందో చనిపోయారు. వాళ్ళందరూ కూడా నాటు సారా తాగి మరణించారని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఒక రాజకీయ డ్రామా క్రియేట్ చేసి అసెంబ్లీలోనేమో వాళ్ళ సభ్యులు, జంగారెడ్డిగూడెమేమో పెద్ద కాన్వాయ్తో వెళ్ళి విక్టరీ సింబల్ చూపిస్తూ అక్కడ శవాలకు వేసినటువంటి దండలు తీసి ఈనేసుకుని చంద్రబాబు నాయుడు పూర్తిగా సావులను కూడా రాజకీయంగా వాడుకోవాలి, శవాల మీద చిల్లర ఏరుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులు 4 వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఎప్పుడో 10 రోజుల నుంచి వివిధ కారణాల వలన జంగారెడ్డిగూడెం అనేటువంటి మున్సిపాలిటీలో 60,000 జనాభా ఉన్నటువంటి మున్సిపాలిటీలో అక్కడొక చోట అక్కడొక చోట
వివిధ కారణాలతో సహజంగా అనారోగ్యంతోనో వయసు అయిపోయో చనిపోయినటువంటి మరణాలన్నిటి కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళ అంత్యక్రియలు అయిపోయినాయి, దహన సంస్కారాలు అయిపోయినాయి. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి ఎలా చనిపోయారని కూడా నిర్ధారణ చేయడానికి కనీసం బూడిది కూడా మిగిలినటువంటి పరిస్థితుల్లో మన దగ్గర పేపర్లు ఉన్నాయి, మన దగ్గర చూపించేటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారు. అమాయకులు అక్కడ ఉన్నటువంటి పేదలు మరణించిన వారిలో అత్యధిక మంది పేద కుటుంబాలు ఉన్నాయి. వారికి ఏదో ఒక రకంగా మన దగ్గర అవినీతితో సంపాదించినటువంటి డబ్బును తీసుకెళ్లి తలో ఒక లక్ష ఇచ్చి ఏమ్మా నీ భర్త సారా తాగి చనిపోయాడు కదా ఈ లక్ష తీసుకో, నేను ముఖ్యమంత్రి అవగానే 25 లక్షల రూపాయలు నీకు ఎక్స్గ్రేస్ ఇస్తా లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఇప్పిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్తూ సాధారణ మరణాలను కూడా మద్యం వలన చనిపోయారని చెప్పేటువంటి నీచ స్థితికి ఈ ఉచ్చమో నీచమో లేనటువంటి 420 బ్యాచ్ రావటం దురదృష్టకరం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు కుటుంబ పెద్దని కోల్పోయి పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరన్నా చనిపోతే ఒక రాజకీయ నాయకుడు నాపోటాడు ఎవడన్నా వెళ్ళి ఇంటికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి నేను ముఖ్యమంత్రితో మాట్లాడి 25 లక్షలు మీకు ఎక్స్గ్రేస్ ఇప్పిస్తాను, లేకపోతే నేనే ముఖ్యమంత్రి అవుతా మీకు 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇస్తా, మీ ఇంట్లో హెరిటేజ్ పాలు తాగి చనిపోయారంట నిజమేనా అంటే ఏం చెబుతారు ఏం చెబుతారు? అవును బాబు, హెరిటేజ్ పాలు తాగే చచ్చిపోయాము, మీరు మాకు ఆర్థిక సహాయం చేసినందుకు సంతోషం, మీరు ప్రభుత్వంతో కూడా ఆర్థిక సహాయం చేయించాలని చెప్పి అడుగుతారు. ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ పేపర్లకి నీకు సిగ్గు శరం ఉంటే 3వ తారీఖున చనిపోతే 3వ తారీఖు నుంచి చనిపోతే నువ్వు చనిపోయినటువంటి బాడీని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించాలి, పోలీస్ కేసు పెట్టాలి, ఈ వ్యక్తి పలానా చోట వెళ్ళి లిక్కర్ తాగి వచ్చాడు, అనారోగ్యానికి గురయ్యాడు, హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడు, కాబట్టి ఇది లిక్కర్ తాగి దొంగ లిక్కర్ తాగి చనిపోయాడు, ఈ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేయించి ప్రభుత్వం మీద నిందలేస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని ఎక్కడైతే మద్యం తాగాడో దాని మీద ఎంక్వైరీ చేసి దోషుల్ని శిక్షించి ఇటువంటి కార్యక్రమాలు రిపీట్ అవ్వకుండా ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన నష్టపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. నువ్వు ఏమీ చేయలే, 3వ తారీఖు నుంచి చనిపోతే అంత్యక్రియలు అయిపోయేదాకా కూడా వెయిట్ చేశారు, ఎవరో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, పోస్ట్ మార్టం కూడా చేయలేదు, శవాలని తగలబెట్టేసి బూడిద అయిపోయినాక వాళ్ళని తీసుకొచ్చి మద్యం కేసు వల్లనే మద్యం తాగి చనిపోయారు, దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు, దీనికి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడని చెప్పి నీ 420 బ్యాచ్నందరినీ వేసుకుని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే ముఖం మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడద్దా ఉమ్మొచ్చి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ప్రభుత్వం తాలూకా ఏమన్నా తప్పప్పులు జరిగితే వాటి వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం నష్టపోతే తప్పకుండా దాన్ని సరిచేసుకోవటానికి ఆ కార్యక్రమానికి పాల్పడినటువంటి ఎంతటి వ్యక్తులైనా కూడా వదిలిపెట్టకుండా శిక్షించడానికి మనసు ఉన్నటువంటి తన మన అన్నటువంటి భేదాలు చూడకుండా తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అటువంటి వ్యక్తి మీద మీరు ఎటువంటి ఆరోపణలు చేయలేక ఈ ప్రజల తాలూకా ఎటువంటి సమస్యలు మీకు మీ దగ్గరికి రాక మీరే కృత్రిమంగా ఇటువంటి 420 న్యూస్లు రాంచుకుని 420 న్యూస్లు వేసుకుని మీ అంతటికి మీరు వెళ్ళి డబ్బులు వెదజల్లి
మేము ఎక్స్గ్రేషన్లు ఇస్తాం 35 లక్షలు 30 లక్షలు దీనివల్లనే చనిపోయారని చెప్పి చెప్పమని ఈ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనుకుంటే చంద్రబాబు నీ తరం కాదు. నువ్వు 1000 జన్మలెత్తిన నువ్వు 420 అని, నువ్వు దొంగవని, నువ్వు వెన్నుపోటుదారుడు అని, నువ్వు పెద్ద వెదవ్వు అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నీ డబ్బా మీడియాని కానీ నీ సొల్లు పేపర్లను కూడా ఈ రాష్ట్రంలో ఎవడో విశ్వసించేవాళ్ళు లేడు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు ఈ పిచ్చి కథలో ఈ పిచ్చి స్టోరీలో నువ్వు ఆపకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు.